మాది 13వ వార్డు లో రామూర్తిపేట లో పాట్లవార వీధి మా వీధి ఉండేది 8 అడుగులు 8 అడుగులు కూడా ఉండదు ఈ వీధి మేము ఈ ఓనర్లు సిద్ధయ్య నాయుడు గారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ 3 అడుగులు 4 అడుగులు స్థలం వదిలిపెట్టారు మా వీధి ఫ్యూచర్ లో మేము పొడిగించుకోవడానికి ఆ మధ్యలో ఒకే ఒక స్థలం వల్ల మేము ఆ పొడిగించుకోవడం అనేది ఆపేస్తున్నాము ఇదివరకు ఇప్పటికే 2 సార్లు వచ్చి గుంటదో గారు వాళ్ళకి మేము విన్నవించుకున్నాము ఇక్కడ దొవ్వద్దు మాకు కనీసం ఇప్పుడే ఆటో పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఏరియాలో ఆటో కూడా వెళ్ళదు కనీసం ఆటో రిక్షా కూడా వెళ్ళదు అని వాళ్ళని 2 సార్లు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం అర్జీ కూడా ఇచ్చాము అర్జీ కూడా ఇచ్చాం మేము ఇంతకుముందే అయినా కానీ మళ్ళీ వచ్చి ఇక్కడే పెడుతున్నారు మాకు మేము కూడా ప్రోగ్రెసివ్ పీపులే మేము కూడా ఇలాంటి డెవలప్మెంట్కి ఎంకరేజ్ చేస్తాం మాకు అర్థం కాని ఇంత చిన్న కొందికి అడ్డంగా ఇక్కడ పెట్టే ఆ పక్కన కొంది రెండు అక్కడ ఎవరికి అడ్డం లేదు అయినా కానీ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే రేపు మాకు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తుంది వాళ్ళ అక్కడికి తొందరగా నడిచి రాలేరు వాళ్ళ అక్కడికి తీసుకెళ్లాలంటే మేము ఎలా తీసుకెళ్ళాలి మేము వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకోవడానికి కూడా లేదు కదా చిన్న అంబులెన్స్ కూడా రాదు కదా మాకు మేము అందుకే దానికోసమనే మా వీధిలో వాళ్ళందరం కలిసి మీరు వెనక వీధిలోకి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అందరూ రెండు రెండు మూడు మూడు అడుగులు వెనక్కి కట్టుకొని ఉన్నాం ఇది అయిపోయిన వెంటనే మేము ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుందామని ఆల్రెడీ ఈ స్తంభమే అడ్డం ఉంది ఆ స్తంభమే అడ్డం ఉంది ఇప్పుడు ఏకంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మరే పెడతారంట ఇలాంటి పక్షంలో మా ఆటో కానీ కనీసం బైక్ పైన మేము సేఫ్గా ఈ వీధిలో నుంచి మేము వెళ్ళలేం కదా సో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేతులు వచ్చి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటు పక్కగా అన్నా పెట్టుకోండి లేదు అటు పక్కగా అన్నా పెట్టుకోండి అంతేగాని మా గొంతుకి అడ్డంగా మేము రేపు అసలు వెళ్ళడానికే వాహనం వెళ్ళడానికే లేకుండా మమ్మల్ని బ్లాక్ చేసేస్తే ఈ వీధిలో అందరూ ఏజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరికీ రేపు ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది మేము ఎలా వెళ్ళాలి సో దానికి మీరే మార్గం చూపించండి మీరు మాకు ఒక ప్రామిస్ చేయండి ఈ వీధిలో నుంచి ఆటో వెళ్తుంది కార్ వెళ్తుంది మేము మీకు అండర్టేకింగ్ రాసిస్తామని రాసివ్వండి అలాగే మీ పని మీరు చేసుకోవచ్చు కానీ మమ్మల్ని ఇలా బ్లాక్ చేసేసి ఈ వీధిని బ్లాక్ చేసే విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికైతే మాకు ఎవరికి ఇష్టం లేదు మేము చేతులెత్తి రిక్వెస్ట్ చేసేది అదే మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఆడవాళ్ళని పిల్లలు ఉన్న వీధి అంతా పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మేమందరం రిక్వెస్ట్ చేసుకునేదల్లా మా సేఫ్టీని మనసులో ఉంచుకొని ప్రమాదం జరగకుండా వేరే సొల్యూషన్ని చూపించాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను అందువల్ల మాకు ఆటో వసతి కన్నా లేకుండా మీరు ఈ స్తంభాలు ఈ పోల్స్ ఇవన్నీ పాతేసి మాకు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టదు సార్ దయచేసి మేము చాలా సార్లు ఇంతకుముందు 2 సార్లు కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని గురించి అయినా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తున్నారు దయచేసి ఇంక నా ఇబ్బంది పెట్టద్దు మీరు ఇంకెక్కడన్నా వసతి కావడం సార్ చూసుకొని మీరు అక్కడ ఈ పోల్స్ అక్కడ పాల్పండి సార్ దయచేసి మేము అనుకోవద్దు మిమ్మల్ని 2 సార్లు మేము ఇబ్బంది పెట్టాలి మీరు అనుకోవద్దు మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు మేము మిమ్మల్ని ఏడుకోవాలా మిమ్మల్ని అడగాలా తప్పనిసరిగా మీరే మాకు హెల్ప్ చేయాలా మా చేతిలో ఏం లేదు మీరు మాకు హెల్ప్ చేయాలా మీ హెల్ప్ మేము అనుభవించాలా కాబట్టి తప్పకుండా మాకు హెల్ప్ చేయండి ఇక్కడ మాత్రం స్తంభం పెట్టద్దు సార్ దయచేసి పెట్టద్దు మమ్మల్ని ఇబ్బందులు పెట్టినట్టే మమ్మల్ని లాక్ చేసేసినట్టే మా ఇళ్ళ మమ్మల్ని ఎటుకోకుండా మీ ఇష్టం మీరు ఏం చేస్తారో మీరే సహాయపడాలి మాకు కొన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టాలి కొన్ని ఉంటాయని కాదు డిస్టెన్స్ కాదు డిస్టెన్స్ లేదు మేము మీరు మీకు అన్ని తెలుసు కానీ మీరు వీళ్ళు అట్టుకున్నారు కదా వీళ్ళకి మీరు చెప్పే సొల్యూషన్ ఎవరు ఇప్పుడు ఇక్కడ కదా మా ప్రాంతం పెట్టాలి కదా డెవలప్మెంట్ చేసుకోవాలి కదా యాక్టివ్ చేసుకోవాలి కదా